ఆస్తి విలువలపై ఇంటి పన్ను వేసే విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మంచినీరు, డ్రైనేజీ, చెత్త పన్ను వారాలు ప్రజలపై మోపడం సమంజసం కాదన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని ఆరోపించారు. కార్యక్రమంలో కిరీటం రమణ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 96-97 జీవోలు తీసుకొచ్చి ప్రజల మీద ఇంటి పన్ను, డ్రైనేజ్ పన్ను, వాటర్ పన్ను పేరుతో, యూజర్ ఛార్జీల పేరుతో మరిన్ని భారాలు మోపడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా ఇప్పటికే చాలా ప్రజల్లో ఆందోళన కలిగిస్తూ ఉంది. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, నేను మనం చెప్పను నవరత్నాలు అనేది నా ఏజెండా, ప్రజల మీద భారాలు మోపడం చెప్పి చెప్తూ ఈరోజు కేవలం కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒత్తిడికి లొంగి గతంలో విద్యుత్ సంస్థలు తీసుకొచ్చి విద్యుత్ మీటర్లు పెట్టేదానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆస్తి పన్ను కానీ, నీటి పన్ను కానీ, డ్రైనేజీ పన్ను కానీ ఈ పన్నులు విధించడం ద్వారా మళ్ళీ ప్రజల మీద భారం మోపడానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ గారు అప్పు చేయడానికి ఇచ్చే పర్మిషన్ అంట. ఈయన అప్పు ఇవ్వట్లేదు, ఆయన కూడా అప్పు చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తాడు. కాబట్టి ఈ భారాలన్నీ నువ్వు ప్రజల మీద మోపుతేనే నీకు నేను అప్పిస్తాను అని కండిషన్కి లొంగి ఇప్పటికీ కరోనా టైంలో ఆదాయాలు లేక ఉద్యోగాలు లేక నానా బాధపడుతున్నటువంటి ప్రజల మీద ఈ రకమైనటువంటి యూజర్ ఛార్జీలు మోపడం మాత్రం మంచిది కాదు.